భరతమాత అనాథవృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీ గుడిపాటి ప్రశాంత్ గారు, శ్రీమతి కల్పన గారు అన్నదాతగా వివరిస్తున్నారు. ప్రశాంత్ గారు, శ్రీమతి కల్పన గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఆశ్చర్యతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ గుడిపాటి ప్రశాంత్ గారి తండ్రి గారు క్రీస్తు శేషులు శ్రీ డాక్టర్ శ్రీ గుడిపాటి రమణయ్య గారి సంవత్సరిక సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు డాక్టర్ శ్రీ గుడిపాటి రమణయ్య గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారి కోసం ఒక 2 మాటలండి. ఈరోజు తన సంవత్సరిక సందర్భంగా తనకు నైవేద్యం సమర్పించడం జరిగింది. మరియు వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు మాకు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మాకు వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపావు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమష మెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మోంలో చిరునవ్వు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచిన మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిరంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మరియు డాక్టర్ సి జీవి రమణయ్య గారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ డాక్టర్ జీవి రమణయ్య గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ నమస్సుమాంజలి. అలాగే ప్రశాంత్ గారికి, కల్పన గారికి, మంజుల గారికి, సునీత గారికి, శ్రీ తిరుపతయ్య గారికి, జయలక్ష్మి గారికి, రమేష్ గారికి, డాక్టర్ శ్రీ సురేష్ గారికి దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనలు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకు ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించాలని, ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకు ఎన్నడికీ తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని భగవంతుని వేడుతూ మరియు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి కల్పన గారికి, మంజుల గారికి, సునీత గారికి, జయలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ గుడిపాటి ప్రశాంత్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆర్గనైజేషన్కి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా జూలూరు పెంటయ్య గారికి, పుష్పలీల గారికి మా పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మరియు నమస్కారం అండి. అలాగే గుడిపాటి ప్రశాంత్ గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్, యాపిల్స్, అలాగే బూరెలు, అలాగే గారెలు, చక్కెర పొంగలి, అలాగే పులిహోర, అలాగే రైసు, ఆలు టమాటా, అలాగే టమాటా పప్పు, సాంబారు. నమస్కారం అండి. నా పేరు విజయలక్ష్మి. భరతమాత సోషల్ సర్వీస్ సొసైటీ స్థాపించి ఇది 4 సంవత్సరాలండి. ఇది పెట్టడానికి గల కారణం నాకు 2 అబ్బాయిలు మెంటలీ ఐక్యూతో పుట్టడం, ఒక అబ్బాయి చనిపోవడం, ఇంకో అబ్బాయి కూడా 18 ఇయర్స్ ఉండి 8 ఇయర్స్ మెంటాలిటీతో ఉండడం, నాన్నగారు క్యాన్సర్తో చనిపోతూ మా నాన్నగారి ఆశయం కోసం ఇది స్టార్ట్ చేశాను. ఇది ఒక 5 గుర్తుని స్టార్ట్ చేసి ఈరోజు 65 మంది అభాగ్యులను చేరదీసే భాగ్యం భగవంతుడు నాకు ఇచ్చాడు. అందుకు కూడా దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ
ఇప్పటికి ఒక 39 అనాథశ్రమ వాళ్ళకి దాన సంస్కారాలు చేయడం ఒక 11 మంది చిల్డ్రన్స్ కి ఎడ్యుకేషన్ పరంగా సపోర్ట్ చేస్తూ ఒక ఎన్నో కష్టాలల్ల ఎన్నో ఒడిదొడుకుల మధ్యల అన్నం లేక కూర లేక మరియు రెంట్ కట్టలేని పరిస్థితుల్లో కరెంట్ బిల్ కట్టలేని పరిస్థితుల్లో చాలా కష్టాలల్లో ఈ ఆర్గనైజేషన్ నెట్టుకు రావడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో ఆ భగవంతుడు అంటూ ఉన్నాడు కాబట్టి ఆ దేవుళ్ళంటి ఆ భగవంతుడు అంటూ ఉన్నాడు కాబట్టి ఇలా ఒక రోజు అన్నం లేని పరిస్థితుల్లో కూర లేని పరిస్థితుల్లో రెంట్ కట్టలేని పరిస్థితుల్లో చాలా కష్టాలల్లో ఈ ఆర్గనైజేషన్ రన్ చేస్తుంటే మరియు ఆ దేవుడు పేజూలూరు పెంటయ్య గారు ఆశ్రమానికి ఒకసారి విజిటింగ్ వచ్చి ఇక్కడ చూసి చలించిపోయి ఒక్క రోజు రెండు రోజులు కాదు 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టాలనే ఒక కాన్సెప్ట్ తో ముందుకొచ్చి తను చేస్తూ తను వందల మందితో వేల మందితో చేర్పిస్తూ ఈరోజు కడుపు నిండా మూడు పూటల కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అలాగే ఒక అన్నదాన కార్యక్రమమే కాదండి ఇక్కడ ఎంతో మంది వ్యాధిగ్రస్తులకు మరియు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు పెరాలసిస్ పేషెంట్లకు ఎంతో మంది వ్యాధిగ్రస్తులకు మరియు కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారు అలాగే మెడికల్ పరంగా ప్రతి నెలకు సరిపోయే మందులు వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే వీళ్ళకు మెడికల్ సరి మెడికల్ కాకుండా కూడా మరియు వాటర్ ప్యూరిఫైర్ చేసిన నీళ్లు మీ హాట్ అండ్ కూల్ వాటరు అలాగే ఇది రేకుల షెడ్ అండి ఈ రేకుల షెడ్లో ఎలా ఉంటారనే ఉద్దేశం మీద మరియు ప్రతి ఒక్క రూమ్కి ఎండాకాలం వస్తే ఒడిదెబ్బ తలగకుండా మరియు ప్రతి ఒక్క రూమ్కి ఒక కూలరు అలాగే ఈ 65 మంది బట్టలు పిండడానికి మరి ఎలా పిండుతారనే ఉద్దేశం మీద 100 మంది బట్టలు గంటలో పిండే ప్రయత్నం చేయాలనే ఒక కాన్సెప్ట్తో ముందుకొచ్చి 250,000 పెట్టి వాషింగ్ మిషన్ పెట్టడం జరిగింది ఇలా ఎన్నో కిచెన్ సంబంధించిన వస్తువులు మరియు ఆశ్రమానికి ఎంతో పెద్ద దిక్కుగా వివరిస్తూ మరియు 65 మందికి 65 మంచాలు పరుపులు అలాగే వీళ్ళకి ఇందులో సగం పైన మరి జూలూరు పెట్టే గారి తీయడం జరిగింది అలాగే వీళ్ళకు ఒక కాలక్షేపం కోసం ఒక టీవీ ఇలా ఎన్నో సౌకర్యాలు ఇస్తూ మాకు తండ్రి లాంటి పెంటయ్య గారికి మా పాదాభివందనం చేస్తూ అలాగే ఈరోజు మీరు అన్నదానం చేశారు అక్కడ కొంతమంది కూర్చున్నారు మిగతా వాళ్ళంతా ఇలా నడవలేని వాళ్ళు మరియు పెరాలసిస్ వచ్చి నడవలేని వాళ్ళు అలాగే ఇలా వయోవృద్ధులు మానసిక వికలాంగులు అలాగే ఇక్కడ పుట్టుకతోనే మానసిక వికలాంగులు అలాగే భార్య చనిపోయి భర్త ఒంటరైన వాళ్ళు కొంతమంది అయితే భర్త చనిపోయి భార్య ఒంటరైన వాళ్ళు కొంతమంది అయితే ఇక్కడ తను కూడా ఒక గవర్నమెంట్ టీచర్ అండి గవర్నమెంట్ టీచర్ అయి కూడా ఇక్కడికి రావడానికి గల కారణం తనకు పిల్లలు లేకపోయేవరకి తన భార్య క్యాన్సర్తో చనిపోతూ తను మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి రావడం జరిగింది థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు.